నెలకు నిరుద్యోగ భృతి ఇచ్చాం. వీళ్ళే కాకుండా 15 లక్షల మంది డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్ల గురించి ఎవరైనా పట్టించుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాం. అలాంటి డ్రైవర్ని మనం పైకి తీసుకురావడానికి ఈరోజు మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశాం. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనమే కడుతున్నాం. ఇంకో పక్కన సాధికార సంస్థ పెట్టాం. వీళ్ళు కాకుండా రైతుల కోసం మీరు చూశారు, 45 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6000 రూపాయలు ఇస్తే 2 హెక్టార్లు ఉండే రైతుకి 9000 రూపాయలు ఇచ్చాం, అదనంగా ఇచ్చాం. ఇంకో పక్క 10000 రూపాయలు 2 హెక్టార్ల కంటే పైన ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేశాం. ఇది ఒక చరిత్ర. ఇంత మనపు 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది తెలుగుదేశం పార్టీ. అది ఒక చరిత్రని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఏ జబ్బు వచ్చినా నచ్చిన హాస్పిటల్కి పోతే 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు ఇస్తున్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, దేశంలో ఎక్కడైనా ఇచ్చారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన ఆహార భద్రత కింద 5 కేజీల బియ్యం, పండగలప్పుడు కానుకలు, ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్లు, చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. 2 లక్షల రూపాయలు సహజ మరణానికి మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం. పెళ్లిళ్ళలో కానుకలు ఇస్తున్నాం. విదేశ విద్య కోసం స్కాలర్షిప్లు కానీ రక్షణ కింద ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్లకు